పచ్చడి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా మనం ఏమేం కావాలో చూసాం కదా. ఇవి వంకాయలు హాఫ్ కేజీ తీసుకోవాలి. ఇవి చూసారా ఫ్రెష్గా ఎలా ఉన్నాయి. ఇవి మా చెట్టును కాల్చిన వంకాయలు. ఇవి హాఫ్ కేజీ మొత్తం కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. అలాగే టమాటాలు ఒక 3 తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ తయారు చేసే పద్ధతి చూద్దాం. వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయిలో ఒక పెద్ద స్పూన్ తీసుకుని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది, పచ్చిమిర్చి వేసి దీంట్లో వేసుకున్నాను. ఎందుకంటే మిరపకాయలు కాలకుండా ఉంటుంది. కొంచెం మగ్గించాము మిరపకాయని. ఒకసారి మోత తీసి చూసుకున్నాము. పచ్చిమిర్చి చక్కగా మగ్గినవి బాగా వేడింది కదా. దీంట్లో ముందుగా కట్ చేసి తెచ్చుకున్న వంకాయ ముక్కలు వేసుకున్నాము. చేదు రాకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూసారుగా సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని చాలా పొట్టి మనం చూసి వేసుకున్నాము. దీనిలో ఒక స్పూన్ పసుపు వేసుకున్నాము. వేసుకొని దీని ఒకసారి బాగా కలుపుకున్నాము. మోత పెట్టుకున్నాము. చక్కగా ముక్కలు బాగా మొగ్గుతాయి. ఒకసారి మోత తీసి చూసుకున్నాము. వంకాయ ముక్కలు చక్కగా మగ్గినాయి. దీనిలో మనం ముందుగా వేసుకొని ఉంచుకున్న టమాటా ముక్కలు వేద్దాము. వీటిని కూడా కొంతసేపు బాగా మగ్గనేద్దాము. ఒకసారి మూత తీసి చూసుకున్నాము. వంకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గినాయి. దీంట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు ఒకటి, ఒక వెల్లుల్లిపాయ తీసుకుని దాన్ని రెబ్బలుగా చేసుకున్నాను. అలాగే ఒక స్పూను జీలకర్ర, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని ఒక 5 మినిట్స్ నుంచి కట్టేసుకున్నాము. 5 మినిట్స్ అయింది. చక్కగా మగ్గిపోయింది. దీన్ని చల్లారనిచ్చి మిక్సీ వేసుకుందాము. ముక్కలు చల్లారినయి. దీన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము. తీసుకొని మిక్సీ వేసుకుందాము. మెత్తగా నలిగింది. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయిలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ సాయమిరపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం రుచికి ఇంగువ, 2 ఎండుమిర్చి, కరివేపాకు 2 రెబ్బలు. కొంచెం పోపు
శనగ మెంతులను చిన్నపై రెప్పలు రెండు చక్కగా వేగింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఆఫ్ చేసుకొని దీన్ని పచ్చళ్ళ వేసుకున్నాం పోపుని నోరూరించే వంకాయ పచ్చడి రెడీ మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.